సాంగ్స్ ఎలా అనిపించాయి? ఓకే, 1 or 2 సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో పర్లేదు, ఫస్ట్ హాఫ్ లో అయితే ఎమోషనల్ సీన్స్ అలా ఏం లేవు. శివగామితో పోల్చలేమండి, అది ఒక ట్రెండ్ సెట్టర్. ఇది నార్మల్ ఒక మదర్ సన్ రిలేషన్, అంతే, అంతకు మించి ఏం లేదు. పూరి జగన్న డైరెక్షన్ మిస్ అయ్యా మూవీలో. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అందరూ బాగా చేశారు. ఓకే, అలా అంటే ఇప్పుడు మన ముందు 2 మూవీ సీతారామం కార్తికేయ చూసాను, ఒక వైట్ క్రియేట్ వచ్చింది. ఈ మూవీలో అది రాలేదు. బేసిక్గా సంథింగ్ ఈస్ మిస్సింగ్. అరణ్య పాండే ఎలా అనిపించింది? చాలా అవకాశం ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఆ డైరెక్షన్ అనేది మిస్ అయింది. విజయ్ డాన్స్ ట్రై చేశాడు ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? చాలా విజయ్ డాన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ ఎలా అనిపించింది? డైలాగ్ అదంతా బాగానే ఉంది. నమ్మలేక యాక్ట్ చేశారు కదా యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం మూవీ అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంది, సెకండ్ హాఫ్ కూడా మొత్తం యాక్షన్. మైక్ టైసన్ సీక్వెన్స్ ఎలా ఉంది? అది ట్విస్ట్ అండి, అది లాస్ట్ లో బాగుంది చాలా. క్లైమాక్స్ లో అది గుడ్ ట్విస్ట్ మూవీలో. బ్యాక్ గ్రౌండ్ క్లైమాక్స్ అంతే. లేదు లేదు అసలు లేదు. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 2.53. సాంగ్స్ డాన్స్ డిఫరెంట్, సాంగ్స్ కూడా సంబంధం లేకుండా పెట్టారు అనిపించింది. మూవీ ఫ్రాంక్ బట్ ఒక 1-2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ ఇస్ లైక్ 1 గుడ్ ట్విస్ట్. విజయ్ దేవరకొండ మేనరిజం డిఫరెంట్ ఉంది అంటున్నారు. ఏంటి లైక్ హిస్ బాడీ అండ్ ఆల్ చాలా కష్టపడ్డాడు, బట్ స్టోరీ విధంగా డైరెక్ట్ ఇంకా బాగా సాంగ్స్ పరంగా ఎలా అనిపించినాయి? ఓవరాల్గా మీరు హిట్ అఫ్ అంటారు ఒక మాట అలా చెప్పలేదు. సరే, 5కి రేటింగ్ ఎంత సార్? 5కి రేటింగ్ ఎంత సార్? 3.5 to 3. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.